ముందుగా సాంబశివరావు గారు కంగ్రాచులేషన్స్. థాంక్యూ వెరీ మచ్. అనుకున్నట్టుగా విజయం సాధించారు. మరి మీ కారు రేంజ్ రోవర్ కి వెళ్ళిపోయిందంటారా? తప్పకుండా మేడం. మునుగోడు ప్రజలు మా గౌరవ ముఖ్యమంత్రి వారిని ఈ రోజు ఒక కొడుకులాగా ఒక బిడ్డలాగా వాళ్ళ ఇంట్లో ఒక పర్సన్ లాగా దీవించారు మేడం ఈ రోజు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి నేను మొన్న డిబేట్ లో కూడా చెప్పిన మా ముఖ్యమంత్రి వారిని చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలే మమ్మల్ని గెలిపించినాయి మేడం. ఎందుకంటే మునుగోడులో మేము తప్పకుండా ప్రతి ఇంటికి తిరిగినాం. కుల మత భేదాలు లేకుండా పార్టీ భేదాలు లేకుండా ప్రతి ఇంట్లో పెన్షన్ అందుతుంది, ప్రతి ఇంట్లో వాళ్లకు పథకాలు అందుతున్నాయి, కరెంట్ అందుతుంది, వాటర్ అందుతుంది, ఫ్లోరైడ్ రహిత వాటర్ అందుతుంది. ఈ పథకాలన్నీ కేసీఆర్ గారు ఈ ఎలక్షన్స్ కోసం పెట్టలేదు, లేకపోతే ఇంకో ఎలక్షన్స్ కోసం పెట్టలేదు. అభివృద్ధి అనేది నినాదం అంతే, టీఆర్ఎస్ పార్టీది అభివృద్ధి అనేది నినాదం. కాబట్టి తప్పకుండా ఈ ఎలక్షన్ కాదు ఇంకే ఎలక్షన్ అయినా కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని నేను గంట పదంగా చెప్పగలుగుతాను. మీరు అంటున్నారు మీ అభివృద్ధి సంక్షేమమే గెలిపించింది అని, ఆ లెక్కన అంటే ఆ రేంజ్ లో జనాల్లోకి వెళ్ళి ఉంటే గనక మెజారిటీ ఇంకాస్త ఎక్కువ వచ్చేది కదా. ఇప్పుడు వచ్చిన మెజారిటీ సరిపోతుందా? 10,000 చెప్పాయి చిలుకు మెజారిటీ మేడం. ఒక్కటి మేడం, దీనికి హ్యాపీగానే ఉన్నారా? సంతోషంగానే ఉన్నాం మేము. ఎందుకున్నామంటే మెజారిటీ అనేది కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి కానీ టీఆర్ఎస్ కానీ ఫస్ట్ రౌండ్ నుంచి టీఆర్ఎస్ ఆధిక్యమే ప్రదర్శించింది. ఏ రౌండ్లో కూడా టీఆర్ఎస్ వెనకబడి మళ్ళీ 3 రౌండ్ల ముందుకు వచ్చి 5 రౌండ్ల ముందుకు రాలేదు. ఎందుకంటే ప్రాక్టికల్గా మా పార్టీ ఫస్ట్ నుంచి ఆధిక్యంలోనే ఉంది. ఎందుకంటే ఈరోజు 11,000 ఓట్లో మాకు మెజారిటీ వచ్చిందంటే తప్పకుండా టైట్ ఉంది బీజేపీకి కానీ మాకు. అసలు మేము కాంగ్రెస్ అయితే లెక్కలోకే తీసుకోలేదు. ఎందుకంటే అది ఎట్లాగో ఎప్పటి నుంచో మాకు థర్డ్ ప్లేస్ ఉంటుందనే మేము మాట్లాడుకోవడం జరిగింది. ఈవెన్ డిబేట్లో కూడా మీతో మాట్లాడడం జరిగింది. సో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ విన్నింగ్ అంటే ఖచ్చితంగా దేశ రాజకీయాలకు కేసీఆర్ గారిని పంపేయడానికి మునుగోడు ప్రజలు దీవించి పంపుతున్నారు ఈరోజు. ఇది మా పార్టీ. సాయిరాం గారు, సో ఇది తమ నైతిక విజయం అని బీజేపీ అంటోంది. అయితే అంటే రేస్లో ఇక్కడి వరకు రావడం కూడా మీరు సంతృప్తిగానే ఉన్నారా? సంతృప్తి, చాలా సంతోషంగా ఉన్నాం మేడం ఇక్కడ దాకా రావడానికి. అసలు బీజేపీ ఎక్కడ ఉంది తెలంగాణలో అనే పరిస్థితి నుంచి ఈరోజు బీజేపీ ఇంత టఫ్ ఫైట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. దాన్ని చూసి కేసీఆర్ భయపడి తన అధికార యంత్రాంగాన్ని, తన ఎమ్మెల్యేని, తన మంత్రుల్ని మొత్తాన్ని తీసుకొచ్చి అక్కడ మోహరించి ఎలక్షన్ని అతి కష్టం మీద ఇక్కడ దాకా తీసుకురావడం అనేది జరిగింది. అతి కమ్యూనిస్టుల సపోర్ట్ కూడా దీంట్లో ఉండడం, ప్రజల మధ్యలోకి భారీగా మందు డబ్బులు విచ్చలవిడిగా బెదిరింపులు చేసుకుంటూ వాళ్ళని భయభ్రాంతులకు చేసి వాళ్ళని గెలుపు సాధించారని చెప్పి మా అభిప్రాయం. సో అంటే ఎక్కడ ఫెయిల్ అయిందంటారు బీజేపీ? ఒక క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ ఏమన్నా బలంగా లేదనుకుంటున్నారా? ఎక్కడ ఫెయిల్ అయింది? క్యాడర్ బలంగానే ఉంది మేడం. అక్కడ రాజగోపాల్ రెడ్డి గారికి కానీ క్యాడర్ కానీ బీజేపీ పార్టీ పరంగా కానీ క్యాడర్ చాలా బలంగానే ఉంది అక్కడ. అక్కడ లాస్ట్కి ఏదైతే 2 రోజులు ఉందో, 2 రోజుల ముందు వీళ్ళు ఏదైతే వీళ్ళు డబ్బులు పంచడం కానీ మిగతా పార్టీలు అందరూ కూడా బయటికి పంపించేసి అక్కడ పోలీసులను వీళ్ళు వాడుకొని, లేకపోతే ఇక్కడ వీళ్ళు అధికారులు అందరూ కూడా అక్కడ వాడుకొని వీళ్ళు ఏదైతే డబ్బులు పంచడం జరిగిందో, లేకపోతే మద్యం పంచడం జరిగిందో, అలాగే తప్పుడు ప్రచారాలు, బీజేపీ మీకు ఒక 30,000 ఇస్తా అని చెప్పింది, తులం బంగారం ఇస్తా అని చెప్పింది, అది ఇస్తేనే ఓటేయాలి, లేకపోతే ఓటు వేయొద్దు అని చెప్పి కేటీఆర్ గారు ఏదైతే తప్పుడు ప్రచారం చేసారో, వీటన్నింటిని ప్రజలు అమాయకులు మేడం. వాళ్ళు ఏం చెప్తారు అది నమ్ముతారు కాబట్టి ఆ నమ్మకంతో వాళ్ళు మోసపోయి 1,000 కోట్లు వేసారని చెప్పి మా భావన. అయితే విఠల్ గారు, ఒక ఉద్యమకారుడిగా మీరు ఈ మునుగోడు ఉప ఎన్నిక జరిగినటువంటి తీరుని స్టార్టింగ్ నుంచి ఈరోజు ఫలితాలు